చిత్రంలో ఇప్పటివరకు మనకు అందుతున్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాము. మొదటిది హైదరాబాద్ లో 800 కేజీల గంజాయితో ఉన్న కంటైనర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి భారీ కంటైనర్ లో 3 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ అప్డేట్స్ మనం ఈ బులెటిన్ లో ట్రాక్ చేద్దాం. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అబెడ్స్ లో కిడ్నాప్ అయిన బాలిక క్షేమం, కిడ్నాపర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అబెడ్స్ లో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ మిస్టరీ వీడింది. చిన్నారి కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. కిడ్నాపర్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ వివరాలు కూడా ఈ బులెటిన్ లోనే మనం ట్రాక్ చేద్దాం. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. న్యూయార్క్ లో సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఆయన బృందానికి న్యూయార్క్ లో ఘన స్వాగతం లభించింది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో పెట్టుబడుల కోసం చర్చిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కవిత బెయిల్ కోసం లాయర్లతో ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు చర్చలకు సంబంధించి ఢిల్లీలో కేటీఆర్ అండ్ హరీష్ రావు బిజీగా ఉన్నారు. ఇవాళ వీళ్ళిద్దరూ తిహార్ జైల్లో కవితను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి బెయిల్ దరఖాస్తు ఏర్పాట్లని పరిశీలిస్తారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వయనాడ్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 206 మంది ఇంకా మిస్సింగ్ లోనే ఉన్నారు. వాళ్ళ ఆచూకీ కోసం వాళ్ళు గాలిస్తూనే ఉన్నారు. నిన్న వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన వాలంటీర్లు చిక్కుకున్నారు, వారిని సురక్షితంగా తరలించారు. మరోవైపు ఇప్పటికీ కూడా 260 మందికి పైగా ఆచూకీ లభించలేదు. వీరి కోసం గాలింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 6th బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. 5 రాష్ట్రాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్లో అప్రమత్తం. ఇవాళ 5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గోవా, హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో హిమాచల్లో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఇవి బులెటిన్లో ఇప్పటివరకు మనకు అందుతున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.